సదరిక ప్రమాదాల్లో మరణించినటువంటి 80 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలని ఆదుకునే విధంగా ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున బీమా సాయం అందించే మేరకు 18 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కడుతున్నట్లు నిన్న మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వాళ్లతో ఆ కుటుంబ సభ్యులతో కలిసి వారు నిన్న లంచ్ కూడా చేశారు. సో దాని ద్వారా ఇచ్చే సాయం ద్వారా ఒక అండగా ఉన్నటువంటి నమ్మకం ద్వారా ఆయా కుటుంబాలకు ఎంత భరోసా కలుగుతుంది అంటే, ఒకటి అంటే భారతదేశంలోనే ప్రాంతీయ అన్ని ప్రాంతీయ పార్టీల కంటే కూడా అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దాదాపు 60 లక్షల పైగా సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. మా కుటుంబ సభ్యులందరం కూడా 60 లక్షల మంది అని నిన్న గౌరవ మంత్రి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పి, ఎవరైనా కుటుంబ సభ్యులు కోల్పోతే ఈ 60 లక్షల మంది మేము కోల్పోయినట్టే, అంటే మా దానిలో ఒక కుటుంబ సభ్యుడు కోల్పోతే మేము అందరం కోల్పోయినట్టే. కాబట్టి నిజంగానే మీకు మీ కుటుంబ పెద్ద పోయినందుకు మీకు ఇబ్బందులు ఉండొచ్చు, మిగతా విషయాలు ఉండొచ్చు, కానీ మీరు అట్లా అనుకోవడానికి వీలేదు. ఆ కుటుంబానికి మేము పెద్దగా ఉంటాం, అన్ని అంశాలని ఒక మనిషిని తీసుకురాలేకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఆ మనిషి ఉంటే ఎన్ని సహాయాలు చేయగలడో, ఎంత ఆసరాగా ఉండగలడో, పార్టీ అంత ఆసరాగా ఉంటుందనేటువంటి ఒక గొప్ప భరోసాని నిన్న కేటీఆర్ గారు మొత్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు ఇచ్చినటువంటి అంశాన్ని మనం చూసినాం. అంటే దాదాపుగా 18 కోట్ల 39 లక్షలు ఎవ్రీ ఇయర్ ప్రీమియం కూడా కడతా ఉన్నాం. ఈ ఏడాదిగా 950 మంది చనిపోతే అందరికి కూడా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్. నిన్న చాలామంది మాట్లాడుతూ ఇలా పత్రికల్లో కూడా వచ్చినాయి, అసలు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని మాకు నమ్మకమే లేదు, ఇవ్వడం అనేటువంటిది మేము చాలా సంతోషపడుతున్నామని చెప్పారు. అట్లాగే అది ఒక్కటే కాకుండా నిన్న మంత్రి కేటీఆర్ గారు గౌరవ అధ్యక్షులుగా, నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు అందరి విషయాలు కూడా తెలుసుకున్నారు. ఆ కుటుంబ పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏమేమి కావాలి, చదువుకోవడానికి ఏం అవకాశాలు ఉన్నాయి, గురుకుల పాఠశాలలో చేర్పించాలనా, ఎవరికైనా ఉపాధి కల్పించాలనా, లేకుంటే ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయగలమో తప్పకుండా అటువంటి సహాయాలన్నీ చేసి ఓ కుటుంబానికి పెద్దగా ఉంటాం. పార్టీలో ఏ కార్యకర్త చనిపోయినా ఆ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవడం అనేటువంటిది మా బాధ్యత అని చెప్పి నిన్న మంత్రి కేటీఆర్ ఇవ్వడం అనేటువంటిది భరోసా ఇవ్వడం మొత్తంగా 60 లక్షల మంది టీఆర్ఎస్ క్యాడర్లో ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందనేటువంటి మాట వాస్తవం. చివరిగా జంగా యాదవ్ గారు, కుటుంబంలో ఒక కార్యకర్త అని కాకుండా ఒక వ్యక్తి చనిపోయిందంటే యాక్చువల్గా ఒక వ్యక్తి కాదు అక్కడ చనిపోయింది, ఆ కుటుంబం 4 రోడ్డు మీద పడ్డట్టు లెక్క మనకు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే యాక్సిడెంట్లో ఒక అతను చనిపోయిండు అంటారు, కానీ ఆ ఒక్క అతనే కానీ అతని వెనకాల అతని మీద ఆధారపడ్డ వాళ్ళు ఎంతోమంది జెన్యున్గా వాళ్ళందరూ కూడా వీధి మీదకి వచ్చినట్టు, రోడ్డు మీదకి వచ్చినట్టే వాళ్ళ దానివలన అతని మీద ఆధారపడ్డ ప్రతి వారు ఇబ్బందికరంగా ఉంటారు. అలాంటిది ఏదైతే మన కేటీఆర్ గారు ఉన్నారో వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరము చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు వ్యక్తిగతంగా నేను సరే అక్కడ డైరెక్ట్గా ప్రజల చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేనేమో కానీ ఉన్నటువంటి అతను ఉంటే ఏ విధంగా అయితే మీ డెవలప్మెంట్ కానీ మీ పిల్లల చదువులైనా కానీ మీకు ఆర్థికంగా భారం కాకుండా ప్రతిదానికి గురుకుల పాఠశాలలు ఉన్నాయి మనకు ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టుకున్నాము, అదేవిధంగా మీకు ఆర్థికంగా 2 లక్షల రూపాయలు ప్రస్తుతం సాయం చేస్తున్నాము, మీకు ఏ అవసరం ఉన్నా నేనున్నాను, నాతో పాటు మన ముఖ్యమంత్రి గారు కుటుంబ పెద్ద తెలంగాణ రాష్ట్రానికే ఒక పెద్ద దిక్కు, నాతోని అయ్యేంతవరకు నేను చేస్తాను, నాతోని కానప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీ అవసరాలు ఏదున్నా కానీ నెరవేరుస్తానని చెప్పేసి నిజంగా వారికి హామీ ఇవ్వడము ప్రజల్లో ఒక మంచి నమ్మకం కలగడం చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారు నిన్న చెప్తూనే ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు మిగతా వారికి కూడా పేదవారికి కూడా న్యాయం చేయడానికి మేము ముందుంటాం, ఎప్పుడైనా కానీ మీరు ఎలాంటి నమ్మకాన్ని కోల్పోవద్దు, మేమున్నాము ప్రతి రాష్ట్రానికి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అది నిజంగా కేటీఆర్ అంటే కింగ్ ఆఫ్ ద తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఆ పేరుని సార్థకం చేసుకోవడం జరిగిందని మనం క్లియర్గా చెప్పొచ్చు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ జంగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు.